ప్రపంచ శాంతి దూతన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను? వేదన, ఏడుపు, కన్నీరు, కష్టాలు తుడవాలి, మిమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. అందుకనే నాకున్న చారిటీ ఎన్ని ఉన్నాయి అన్ని గవర్నమెంట్ వాడుకోండి, మీరు వాడుకోండి అని ఎందుకంటున్నా. అధికారం వస్తే వచ్చిన నెల రోజుల్లో నా ఫండ్స్ 8,20,000 కోట్లు తీసుకొచ్చి రెండు రాష్ట్రాలు కాపాడాలి. మీరు తమ్ముళ్ళు కష్టపడండి, అందరికీ చెప్పండి, నా బాధ నా వేదన అర్థం చేసుకోండి. ఎవరికో యాక్టర్ పవన్ కళ్యాణ్ పోటీ చేయొద్దు, తమ్ముడు నువ్వు కూడా రా, జాయిన్ అవు. ఎందుకు నీకు బీజేపీ, బీజేపీతో పొత్తులు ఎందుకు? అదే బీజేపీని పెట్టి బీఎస్పీలో చేరావు కదా, అలయన్స్ పెట్టుకున్నావు కదా 2019లో, మళ్ళీ అదే బీజేపీకి నువ్వు ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్తే కనీసం ఢిల్లీలో వాళ్ళు కలుసుకున్నారా? నీకు రోడ్ మ్యాప్ ఇస్తానని 4 సంవత్సరాల్లో రోడ్ మ్యాప్ ఇచ్చారా? ఏంట బతుకు? రాజీనామా చేసి ఏదో ఆస్ట్రేలియా వెళ్తానన్నా వెళ్ళిపో, లేదా మీ పార్టీని మా పార్టీలో విలీనం చేయి. ఒక నీతి నిజాయితీ ఉన్న పార్టీ ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ. ఎవరికైనా తల ఒగ్గేవా? ఎవరితోనైనా అలయన్స్ పెట్టుకున్నావా? ఎవరితోనైనా కాంప్రమైజ్ అయ్యావా? నా ఒక్కడికే సత్తా ఉంది. మోదీ అడుక్కుంటే మోదీకి డబ్బులు ఇచ్చా, చంద్రబాబు నాయుడు అడుక్కుంటే ఆయనకు డబ్బులు ఇచ్చా, కేసీఆర్ అడుక్కుంటే ఆయనకు డబ్బులు ఇచ్చా. 10 కోట్లు ఏం కర్మ, 15 కోట్లు తీసుకో. మీరందరూ చూశారు కళ్ళతో, వాళ్ళందరూ నా దగ్గరికి రావడం, నాకు పాడుపు చేయడం, షాలు కప్పడం, అడుక్కోడు. ఇచ్చేవాడు నేనున్నా, మీ వాడిని నేనున్నా, వాళ్ళు ఏదో సినిమాలో హీరోస్, మనం రియల్ హీరోస్. రండి, ఒక్కొక్కరు 100 మందిని చేర్చండి. ప్రజాశాంతి పార్టీ 001-346-812-6546 కి గ్రూపులు పెట్టండి, మీ నియోజకవర్గ గ్రూప్. ఆంధ్రప్రదేశ్లో వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, మెంబర్గా ఉంటానన్న ప్రతి కులం నుంచి మీరు కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్య అవ్వచ్చు, లేదా కాపు, లేదా దళితుడు, మాలా, మాదిగ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, అందరం కలిసి కులాలకి మతాలకి అతీతంగా పోరాడదాం, శిల్పాన్ని కాపాడుకుందాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది అని తెలియగానే మోదీ గారిని, అమిత్ షా గారిని, రూపాల గారిని కలిసి ఇప్పుడు మీకు ఇచ్చిన లెటర్, ఫస్ట్ లెటర్ అండి, మార్చలే, మళ్ళీ మార్చితే డేట్లే మార్చుతున్నా, ఇది 3వ లెటర్ అండి. దయచేసి తమ్ముడు చదవండి. స్టీల్ ప్లాంట్ అని ప్రైవేటైజేషన్ చేయకుండా 50 సంవత్సరాల క్రిందటండి ఎంతోమంది బలిదానం అయ్యి డబ్బులు ఇచ్చారండి, ఎంతోమంది రాజీనామాలు చేస్తే వచ్చిందండి. దేనికి వచ్చింది? మన వైజాగ్లో అప్పుడు ఎకరం భూమి ఎంత? 1000 రూపాయలు. అదే చెప్తున్నాను, అప్పుడు ఎకరం భూమి ఎంత? 1000. ఇప్పుడు ఎకరం భూమి ఎంత? 10 కోట్లు. వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను. 3.5 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ పేరుతో 3000 కోట్లకు అమ్మిపోయారు. ఆపే ఎంత మాసం అంటే 800 కోట్లు అంటున్నారు నెలకి, అది నిజం కాదు. పోనీ 800 కోట్లు, పోనీ 8000 కోట్లు అబద్ధాలు. ఆడిటర్ని పెట్టండి, రిటైర్డ్ జడ్జెస్ని, మన తెలుగు వారిని పెట్టండి ఒక ముగ్గురిని. ఎంత లాస్ ఉంటే అంత లాస్ నేను ఇస్తా. అడ్వాన్స్ $5 బిలియన్ అమెరికన్ ఫండ్, నా దగ్గర ఇండియన్ ఫండ్ లేదు. అమెరికన్ ఫండ్ డైరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తా. యాక్సెప్ట్ చేసిన 6 నెలలు ఇదే విషయం 3 సంవత్సరాల క్రింద చెప్పాను, 2 సంవత్సరాల క్రింద. ఇప్పుడు నేను 3 నెలలు ఇస్తానని చెప్పి, ఎందుకు? నేను లాస్ట్ వీక్ అమెరికాలో ఉండేటప్పుడు ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు, జెఫ్ బెజోస్ లాంటి వాళ్ళు, బిలియనర్స్ అందరూ October 1, 2 హైదరాబాద్ సభకు వస్తున్నారు. ఈ లోపలే వాళ్ళు ఫండింగ్ ఇస్తానన్నారు. వాళ్ళకి ఫ్రీ మనీ ఎంత ఉంది? ఫ్రీ మనీ 100 ట్రిలియన్. ట్రిలియన్ అంటే ఎంత మీకు తెలుసు? బిలియన్ అంటే 8000 కోట్లు, 10 బిలియన్ అంటే 80,000 కోట్లు. ఇలాన్ మస్క్ ట్వీట్ చేశారు, మీరు చదివారు. ఆ డబ్బు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ కి నేను పెట్టి ప్రైవేటైజేషన్ చేయకుండా ఆపి ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ వర్కర్స్ అందరూ కంటిన్యూ అవ్వాలి, కంపెనీ నడవాలి, ప్రైవేటైజేషన్ అవ్వకూడదు. ఈ 3 నా గోల్స్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదు, ప్రైవేటైజేషన్ పేరుతో అదాని అంబానీకి ఎవరికి అమ్మకూడదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఫస్ట్ పాయింట్. దానికి కావలసిన డబ్బు నేను
ఇంతవరకు 5 లక్షల కోట్లు ఏ విధంగా తెచ్చానో తెప్పించాను అలాగే తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాను. రెండు, మీకు ఇష్టం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మా రాష్ట్రానికి అమ్మే నాకొద్దు. మా రాష్ట్రం ద్వారా ఏ గవర్నమెంట్ ఉన్నా నిష్పక్షపాతంగా స్టీల్ ప్లాంట్ మేము నడిపిస్తాం. ఈ 3 పాయింట్లు క్లియర్గా ఉన్నాయండి. ఇంకా ఎనీ క్వశ్చన్?